ఆర్డీఎస్పై మళ్లీ వివాదానికి తెరలేపింది ఏపీ ప్రభుత్వం. తుంగభద్ర నదిపై అక్రమ ప్రాజెక్టు నిర్మాణం పనులను మొదలుపెట్టింది. ఆర్డీఎస్ నుంచి కుడి కాలువ తవ్వకం పనులు మొదలయ్యాయి. 2000 కోట్లతో 4 లిఫ్ట్లు 4 రిజర్వాయర్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా కుస్కి మండలం అగసనూరు దగ్గర కెనాల్ మార్కింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ క్యాంపు సిద్ధం చేశారు. ఆర్డీఎస్ దగ్గర చేపట్టిన అక్రమ ప్రాజెక్టుపై బాలకృష్ణ స్పెషల్ రిపోర్ట్. ఆర్డీఎస్ 3 రాష్ట్రాల మధ్య నలుగుతున్నటువంటి జల వివాదం 1946 సంవత్సరంలో మద్రాస్ హైదరాబాద్ రాష్ట్రాలు కలిసి ఉమ్మడిగా మహమూనాబాద్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గానికి 87,500 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి కోసం ఈ ఆర్డీఎస్ ప్రాజెక్ట్ని రూపకల్పన చేయడం జరిగింది. 1946లో కట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా అలంపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 87,500 ఎకరాలకు దాదాపు 5 మండలాలకు నీటి ఇవ్వాలని దాని కాన్సెప్ట్. మనం చూస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కర్నూలు జిల్లా పరిధిలో వచ్చేటువంటి కోస్గి మండలం అగసనూరు దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది. అయితే ఆ రాజుల బండ్ డైవర్షన్ స్కీమ్ ఇది. దాదాపు ఈ బండ్ పొడవు కనుక చూస్తే 2690 మీటర్ల పొడవు ఉంటుంది. అటుపక్క చూస్తున్నాం మనము స్లూయిస్ ఓపెన్ చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి ఎస్పెషల్లీ మహబూబ్నగర్ జిల్లాకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అలంపూర్ కాన్స్టిట్యూన్సీకి వాటర్ వెళ్తాయి. సో రైట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ అక్కడ కనిపిస్తున్నటువంటి స్లూయిస్ అది క్లోజ్డ్ స్లూయిస్. దాని ద్వారా కర్నూలుకి వాటర్ తీసుకోవడానికి గతంలో అనేసార్లు అటెంప్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో పేల్చి వాటర్ని తరలించడానికి కుట్ర పనితే అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోనే దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. సో అది వివాదాస్పదంగా ఉన్నటువంటి అంశం. తుంగభద్ర వాటర్ మీద కర్ణాటక కానీ అట్లాగే తెలంగాణ మాత్రమే హక్కులున్నాయి. తెలంగాణ ప్రాంతానికి ఎస్పెషల్లీ మహబూబ్నగర్ జిల్లాకు 15.90 ఎంసీ ఎలకేషన్ వాటర్ ఉన్నా కూడా పూర్తి స్థాయిలో నీరందని దుస్థితి. సో ఈ నేపథ్యంలో కాల్వ ఏదైతే గ్రావిటీ కెనాల్ ఉంటుందో ఆ గ్రావిటీ కెనాల్ని పెంచడంతో పాటు ఆధునీకరణ చేయాలనే చెప్పి ప్రపోజల్ ఉమ్మడి రాష్ట్రంలో చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు తాజా అంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే అలొకేషన్ ఉందో ఆ అలొకేషన్కి భిన్నంగా 15.90 ఎంసీ అలొకేషన్ తెలంగాణ ప్రాంతానికి ఉంది, ఎస్పెషల్ అలంపూర్ కాన్స్టిట్యూన్సీకి ఉంది. అయితే దాన్ని కాదని చెప్పి ఇప్పుడు తుంగభద్రలో వస్తున్నటువంటి వాటర్ సోర్స్ని అడిషనల్గా వితౌట్ సిడబ్ల్యూసీ పర్మిషన్ కానీ, కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ అనుమతులు కానీ, ఈ రాష్ట్రాల మధ్య ఎలాంటి చర్చలు లేకుండానే ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 2000 కోట్లతోటి ఈ గ్రావిటీ కెనాల్ని 160 కిలోమీటర్ల దూరంలో గ్రావిటీ కెనాల్ను అట్లాగే 4 లిఫ్ట్లు 4 రిజర్వాయర్లు ఏర్పాటు చేయడానికి పనులు స్టార్ట్ చేసింది. మనం చూస్తున్నాం అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడైతే ఈ పనులు చేపట్టబోతుందో మొదలు పెట్టబోతుందో అదే ప్లేస్లో చూస్తున్నాం మనం ఆ లైనింగ్ అంతా చూస్తున్నాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా ఆ బండ్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో ఆ బండ్ దగ్గర నుంచి గ్రావిటీ కెనాల్ ఈ విధంగా వెళ్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 160 కిలోమీటర్ల మేర వీళ్ళంతా కూడా ప్లానింగ్ చేశారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికీ ఐరన్ అట్లాగే మెటీరియల్ అంతా కూడా ఏర్పాటు చేసుకొని డంప్ చేయడం జరిగింది. వేగంగా పనులు పూర్తి చేయడానికి అయితే పనులు మొదలయ్యని చెప్పవచ్చు ఏపీ సైడ్ నుంచి. సో ఒకవేళ ఇదే కనుక పనులు పూర్తయితే ఇప్పటికున్నటువంటి 15.9 పిఎంసీ వాటర్ కాదు కదా మామూలు జిల్లాకు పూర్తిగా అన్యాయం జరిగే అవకాశం ఉంది. చుక్క నీరు కూడా రాని సిచ్యువేషన్ అయితే క్లియర్గా అనిపిస్తుంది. సో ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కనుక ముందలకు పడితే పూర్తిగా తెలంగాణ ప్రాంతం ఎస్పెషల్లీ అలంపూర్ ప్రాంతం ఈ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ని నమ్ముకున్నటువంటి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఆయకంట అంతా కూడా ఎడారిగా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా తెలంగాణకు ప్రాంతానికి అన్యాయం జరిగి ఈ ప్రాజెక్ట్ మీద ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా దీనికి అడ్డుకోవడానికి ఇప్పటివరకైతే ప్రయత్నాలు జరగలేదు. కనీసం ఒక స్పందన కూడా రాని సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దీని మీద అసెంబ్లీ సెషన్లో కూడా ప్రస్తావించకుండా ఉండడం వల్ల రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయనేది మనం ఇంతవరకు చూసాము. తక్షణమే ఏపీ చేపడుతున్నటువంటి పనులు ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ నుంచి స్పెషల్ రిపోర్ట్. కెమెరామెన్ శ్రీవాస్తవ్ కోసి బాలకృష్ణ, V6 న్యూస్, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ నుంచి.